Subscribe to Color Frames. మెగా టోర్నీలో టీమిండియా పాకిస్తాన్ మీద మరోసారి ఆధిపత్యం చూపించింది భారీ స్కోర్ దిశగా వెళ్తున్న పాకిస్తాన్ ను తక్కువ పరుగులకు కట్టడి చేసింది ఇక ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ కెప్టెన్గా బ్యాట్స్మెన్గా అదరగొట్టాడు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ బౌలర్స్ను కరెక్ట్గా ఉపయోగించి పాకిస్తాన్ను నూట తొంభై ఒక్క పరుగులకు ఆల్ అవుట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు ఇక బ్యాటింగ్లో వరల్డ్ కప్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు గత మ్యాచ్లో భారీ సెంచరీ చేసిన రోహిత్ పాక్ మీద భీకర్ ఇన్నింగ్స్ ఆడాడు ఆట మొత్తం సిక్స్లతో నడిపించాడు గ్రౌండ్ అన్ని వైపులా సిక్సులతో దుమ్మురేపాడు ఐదు సిక్స్లతో అద్భుత హాఫ్ సెంచరీలు చేశాడు రోహిత్ కోటిన ప్రతి సిక్స్ భారీగా స్టాండ్స్ లోకి వెళ్లాయి రోహిత్ సిక్స్ లకు స్టేడియం దద్దరిల్లింది ప్రేక్షకులు హిట్ మ్యాన్ సిక్స్ లు కేకలతో స్టేడియం హోరెత్తించారు హారిస్ రాఫూఫ్ బౌలింగ్ లో డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ లీగ్ లో రోహిత్ కొట్టిన సిక్స్ అయితే ఏకంగా తొంభై ఎనిమిది మీటర్లు వెళ్లింది ఈ మ్యాచ్ లో రోహిత్ టీ ట్వంటీ తరహా బ్యాటింగ్ చేయడం విశేషం గిల్ కోహ్లీ తక్కువ పరుగులకు అట్ అయినా కూడా రోహిత్ దూకుడు తగ్గలేదు ఇప్పటికే అరవై ఎనిమిది పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న రోహిత్ నాలుగు ఫోర్లు ఐదు భారీ సిక్స్లు కొట్టాడు సెంచరీ చేసే దిశగా దూసుకుపోతున్నాడు ఈ మ్యాచ్ లో టీమిండియా ముప్పై లోపు మ్యాచ్ గెలిచే అవకాశం ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్